जानकी नन्नु क्षमिंचंडी ले जानकी नन्नु क्षमिंचंडी क्षमिंचंडी नुवेन तप्पु चेसावनि जानकी तल्लिकि दूरमै एक्कड अनादैपोतुंदो अनि आच्चनि इंटिकि तीसुकोच्चि तप्पु चेसानंडि अंदुके तन तरपुन नेनु मिम्मल्नि क्षमापण अडुगुतुन्नानु बिड्डनि प्रेमिंचडं తల్లి తప్పు ఎప్పటికి కాజానకి అది కష్టపడకూడదని మీకు ఇష్టం లేకపోయినా ఆద్య రాకుండా ఉండుంటే ఆ అవమానంతో నేనేని వాణ్ణి అసలు ఉండేవాణ్ణి కాదేమో ఏంటండి ఆ మాటలు నిజం నిజాలు మాట్లాడుకోవాలి కదా జానకి ఆ రోజు ఆద్య రాకపోయుంటే అదే జరిగేది నా గురించి నలుగురిలో నా పరువు గురించి అంతగా ఆలోచించిన ఆద్య ఈ రోజు నా మాట కూడా కాదని అలా అడ్డం తిరిగి ఎందుకలా మాట్లాడుతూ ఉందో అర్థం కాట్లేదు మీరు చెప్పినా నేను చెప్పినా వినకుండా ఇలా తయారైంది తనని ఏమనాలో నాకు అర్థం కావడం లేదు నా మాట వినలేదన్న బాధ కూడా నాకు లేదంటే కన్న బిడ్డ కన్న
చట్టం పెట్టలేదుగా అదేంట్రా రామలక్ష్మి ఆజ్యా బావల పెళ్ళికి ముహూర్తం పెట్టాలనుకుంటే అది జరగలేదు సర్ అసలు ఏమైంది రామలక్ష్మి ఇంకొకరితో బావకి పెళ్లి ముహూర్తం పెట్టారు అదేంట్రా రామలక్ష్మి వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు కదా మరి ఇంకొకరితో పెళ్లి చేయడం ఏంటి ఏం చేస్తాం సర్ మా ఆజ్య వల్లే ఇదంతా మా బావని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది పెళ్లి చేసుకోవాలనుకుంది సడన్ గా ఏమైందో పిచ్చి పిచ్చిగా మాట్లాడి పెళ్లి చెడగొట్టుకుంది సర్ పెళ్ళైన మరుక్షణం శ్రీను నాతో పాటు అమెరికా వచ్చేయాలి నువ్వు తప్ప నాకు వేరే అమ్మాయి దొరకదా చరు బాబా పో వెళ్ళు వెళ్ళు చెప్పబా నన్ను పెళ్లి చేసుకుంటావా సడంగా అలా ఎందుకు మాట్లాడింది తెలియదు సార్ కానీ ఆద్య మాటలకి కోపం వచ్చి బావా ఈ నిర్ణయం తీసుకున్నాడు ఇంట్లో వాళ్ళు కూడా బావనే సపోర్ట్ చేశారు ఇలా జరిగినందుకు నాకు బాధేస్తుంది బావకి ఆద్యకి పెళ్లి జరిగితే రేపు మన పెళ్ళికి ఏ ఇబ్బంది ఉండదు అనుకున్నాను ఆ పెళ్ళే చెడిపోయింది అయితే నువ్వు అనుకున్నట్టు మన పెళ్లి జరగదుగా అంటే ఏంటి సార్ అదే ఆ పెళ్లి జరగకపోతే మన పెళ్లి కూడా జరిగే అవకాశం ఉండదు కదా అంటున్నాను ఎందుకుండదు సార్ ఆ రోజు నాకు మాట రాకూడదు నా మీద నింద పడకూడదు అని మా వాళ్ళ చేతుల్లో దెబ్బలు తిన్నారు కదా అదే కదా నేను చేసిన తప్పు అలాంటప్పుడు నాకు వేరే వాళ్ళతో పెళ్ళంటే మీరు చూస్తూ ఊరుకుంటారా నా కోసం ఫైట్ చేసి నన్ను సొంతం చేసుకోరు రామలక్ష్మి నా ప్రాణం తను లేకుండా నేను బతకలేను అని మన పెళ్లి జరిగేదాకా ఊరుకోరు కదా నాకు తెలుసు సార్ మీకు నేనంటే ఎంత ప్రేమను అది నేను చెప్పేది అది మీరేం చెప్పాల్సిన అవసరం లేదు సార్ మీ గురించి మీరు నాకు చెప్పాలా ఏంటి
అదృష్టమే పర్. ఆవేశం మనిషితో తప్పు చేయిస్తుంది. వాడి ఆవేశం జీవితంలో సరిదిద్దుకోలేనంత తప్పు చేయిస్తుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా, పెళ్లి ఖాయమైందని మేము ఆనందపడుతుంటే మీరేంటండి? ఈరోజు నీ అర్థం లేని ఆనందాన్ని చూస్తున్నాను, రేపు నీ బాధని చూస్తాను. ఇప్పటికి మించిపోయింది ఏమీ లేదు. ఏమే, బిడ్డ ఆకలి తల్లికే తెలుస్తుందంటారు. కడుపులో ఆకలి కనిపించే తల్లి మాట్లాడుతుంటే అప్పుడేమీ మాట్లాడలేదు, కానీ ఇప్పుడు పద్మ స్వీట్ తీసుకో అంటే తప్పొచ్చింది.
మీ గౌరవం తగ్గకుండా ఆ ఎలాంటి ఏర్పాటు చేయమంటారో అని ఓ మాట అడిగిరమ్మని చెప్పి మా ఆవిడ ఒకటే గోల ఆ అందుకే వచ్చాను అన్నయ్య గారు. మీ అమ్మాయితో పెళ్ళేంటి? మీ సంబంధం అప్పుడే చెడిపోయింది కదా. శ్రీనికిచ్చి పెళ్లి చేస్తుంది మీ అమ్మాయిని కాదు కదా, అమెరికా నుంచి వచ్చిన జానకమ్మ గారి చెల్లెలి కూతుర్ని. మీరింకా ఆగిపోయిన దగ్గరే ఉన్నారా? అసలు విషయం తెలియదన్నమాట. ఆ అమ్మాయితో పెళ్లి కాదని ఇప్పుడు మా అమ్మాయికి శ్రీనుకి పెళ్లి కుదిరింది. సంక్రాంతి అయిపోగానే బుధవారమే పెళ్లి ముహూర్తం పెట్టుకున్నాం. నిజమా? అదేంటి రఘురామ్ గారు, ఊరంతా శ్రీనుకి అమెరికా నుంచి వచ్చిన అమ్మాయికి పెళ్లి అనుకుంటుంటే ఇదెప్పుడు జరిగింది? కొన్ని అనుకోని కారణాల వల్ల ఆద్య శ్రీనుతో పెళ్లి వద్దంది, అందుకే వీళ్ళ అమ్మాయితో పెళ్లి నిశ్చయించుకున్నాం. అదేంటి రఘురామ్ గారు, ఆ రోజు పంచాయతీలో ఆ అమ్మాయి కోసమే కదా ఈ సంబంధం వద్దనుకున్నారు, ఇప్పుడు ఆ అమ్మాయే పెళ్ళొద్దనడం ఏంటి? వద్దు అంటే మీరెలా ఊరుకున్నారు? మీ ఇంట్లో అమ్మాయే కదా, పైగా మీ మరదలి కూతురు. ఒక ఆడపిల్ల వద్దు అనగానే అలా ఎలా వదిలేస్తారు రఘురామ్ గారు? అంటే మీ పెత్తనం పెద్దరికం అంతా ఊళ్ళో వాళ్ళ మీదేనా? మీ మాట మీ ఇంట్లో ఆడవాళ్ళు కూడా వినరా? ఏంటయ్యా మాటలు ఊరుకో. తప్పే మాట్లాడాను చక్రపాణి గారు, ఆయన ఇంట్లో వాళ్లే ఆయన మాట విననప్పుడు ఊరంతా ఎలా వినాలి?